రాజకీయాలు ఆసక్తిగా సాగుతున్నాయి. రోజుకో రగడతో ఏపీ హాట్ టాపిక్ గా మారుతోంది. ఎన్నికలకు 3 నెలల ముందే పరిస్థితి ఇలా ఉంటే కోడు వచ్చాక ఇంకెంత దుమారం రేగుతుందో అనే ఉత్కంఠ ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో టీడీపీ వైసీపీ మధ్య టగ్ ఆఫ్ వార్ నడుస్తోంది. మార్పులు చేర్పులతో వైసీపీలో చీలికలు ఎప్పుడో మొదలయ్యాయి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న ఆలోచనతో కీలక నేతలు సైతం పక్క పార్టీలకు చెక్కేస్తున్నారు. టీడీపీలోనూ అసమ్మతి రాగం వినిపిస్తోంది. పార్టీ నుంచి ముందుగా బయటకొచ్చే వారిలో ముందుగా వినిపించే పేరు ఎంపీ కేసినేని నాని. తిరువూరు సభకు రావద్దని టీడీపీ చెప్పడంతో కేసినేని అలక పాన్పెక్కారు. బాస్ ఏం చెబితే అది చేస్తానన్న నాని వాళ్లకు ఇష్టం లేనప్పుడు పార్టీలో ఉండకపోవటమే మంచిదన్నారు. పార్టీకి రాజీనామా చేస్తానంటూ ఇప్పటికే ప్రకటించేశారు. కానీ దానిపై ఇప్పటి వరకు క్లారిటీ లేదు. చంద్రబాబు కుర్చీ పక్కనే నానికి టీడీపీ నేతలు సీటు కేటాయించారు. ఆహ్వాన పత్రికతో పాటు బ్యానర్స్, పేపర్ యాడ్స్లో నాని ఫోటో వేయించిన కేసినేని చిన్ని ఎంపీ కేసినేని నాని వచ్చినా రాకపోయినా ఎంపీ కాబట్టి ప్రోటోకాల్ పాటించామంటున్నారు కేసినేని చిన్ని. టీడీపీ అధినేత చంద్రబాబు ఈరోజు 2 భారీ బహిరంగ సభల్లో పాల్గొనడున్నారు. రా కదిలిరా పేరుతో ఒకే రోజు 2 సభలు నిర్వహించనున్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు, ఏలూరు జిల్లా ఆచండలో సభలు జరగనున్నాయి. సభా బాధ్యతలు మొత్తం నాని సోదరుడు కేసినేని చిన్నికి చంద్రబాబు అప్పగించారు. తన అవసరం పార్టీకి లేనప్పుడు పార్టీలో ఉండకపోవటమే మంచిదన్నారు. ఇక రాజీనామా చేస్తానని కూడా ఇదివరకే కేసినేని నాని ప్రకటించారు. సభకు హాజరు కారని 2 రోజుల క్రితమే నాని తేల్చేశారు. సో ఇలాంటి పరిస్థితుల్లో తిరువూరు సభకు వెళ్తారా లేదా అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయి లైవ్ లో అందిస్తారు. సాయి, ఒకవైపేమో తిరువూరి సభకు రావద్దని చెప్పి అధినేత చెప్పారని నాని నేను రానని చెప్పి చెప్పారు, మరోవైపు చూస్తే ఇప్పుడేమో అక్కడ సీటు కేటాయించారు. అసలు ఉత్కంఠ నెలకొంది ఈ అంశం మీద, డీటెయిల్స్ ఏంటి? ఎస్, ప్రస్తుతానికి అయితే కేసినేని రావట్లేదనే సమాచారం ఉంది. ఇప్పటికే స్టేజ్ మొత్తం కూడా పూర్తిగా ఫుల్ అయిపోయింది. టీడీపీకి సంబంధించిన నేతలంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఇప్పటికే మొత్తము సభాస్థల్లో టీడీపీ కార్యకర్తలు అలాగే టీడీపీ నాయకులతో నిండిపోతే స్టేజ్ పైన జిల్లాకి ఉమ్మడి జిల్లాకు సంబంధించిన నేతలందరూ కూడా ఇక్కడికి వచ్చారు. ఇక్కడ మనం చూడొచ్చు జనసేన సంబంధించిన నేతలు కూడా ఇక్కడ వచ్చి పాల్గొన్న పరిస్థితి కనబడుతుంది. మోస్ట్లీ కేసినేని నాని హాజరు కాకపోవచ్చు. అయితే ఇప్పటికే భారీ స్థాయిలో అయితే ఇటు టీడీపీ శ్రేణులందరినీ కూడా ఉత్తేజపరిచేందుకు మొత్తం నాయకులంతా కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఈ సభ సక్సెస్ చేయడం వల్ల ఎన్నికల సంకారం అనేది ఇక్కడి నుంచే పూరించినట్టుగా భావిస్తున్నారు మొత్తం టీడీపీ శ్రేణులంతా కూడా. ఎందుకంటే ఇప్పటికే కంచుకోటగా మారిన విజయవాడ పార్లమెంటుని ఆ స్థానాన్ని నిలబెట్టుకోవాలి, అలాగే ఇప్పటి వరకు కూడా టీడీపీకి కృష్ణా జిల్లాలో ఉన్న పట్టుని నిలుపుకోవాలి అనే ఉద్దేశంతో మొత్తం అంతా కూడా ఆ ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తుంది. అయితే కాసేపట్లో చంద్రబాబు నాయుడు ఇక్కడికి రాబోతున్న నేపథ్యంలో చంద్రబాబు ఏం మాట్లాడబోతున్నారు, అలాగే చంద్రబాబుతో పాటు ఇక్కడ ఉన్న నాయకులు ఏం మాట్లాడబోతున్నారు అనేది కూడా ఆసక్తిగా మారింది. ఒకసారి మనం స్టేజ్ కింద కనుక ఒకసారి చూస్తే గ్యాదరింగ్ అనేది మొత్తం ఉమ్మడి కృష్ణా జిల్లాకి సంబంధించిన మొత్తం కార్యకర్తలు, నాయకులను, ప్రజలను కూడా భారీ ఎత్తున మొబిలైజ్ చేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. 100,000 మంది సభకు హాజరవ్వాలని టీడీపీ నేతలు భావిస్తున్న నేపథ్యంలో భారీ సంఖ్యలో అయితే ఇక్కడ ప్రజల్ని అలాగే కార్యకర్తలను ఇక్కడికి తీసుకొస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే ఓవరాల్గా చూసుకుంటే కృష్ణా జిల్లాలో పార్టీని స్ట్రెంగ్తన్ చేయడం కోసమనే ఇటువంటి ఈ ప్రోగ్రామ్ అయితే బాగా కలిసి వస్తుందని టీడీపీ నేతలు చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతం వెలిగండ్ల రాము గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి అంటున్నారు. సార్, ఇంత పెద్ద సభ యువగళం తర్వాత ఇంత పెద్ద సభ టీడీపీ జరగడం ఇదే ఫస్ట్ టైం, ఏం చెప్పబోతున్నారు ఇక్కడ నుంచి మీ కార్యకర్తలకి, ప్రజలకి? ఇప్పుడు 25 సభలు జరగబోతుందండి. ఇప్పుడు మనం ఇప్పుడు చేసేది యుద్ధభేరి లాంటి సభలు ఇవన్నీ. ఇప్పుడు మేము రెడీగా ఉన్నాం కాసుకోండి అని చెప్పేసి ఈ అరాజకమైన ప్రభుత్వం చెప్పబోతూ ఉన్నాం. ప్రజలు మాతో ఎంతమంది ఎలా ఉన్నారు అనేది కూడా ఎలా ఉన్నారు అనేది కూడా తెలిసిపోతుంది ఈ సభలో. అసలు అంతా
ఎంత గొప్ప రెస్పాన్స్ చూసి చూడండి, అసలు వేల సంఖ్యలో వస్తూనే ఉన్నారు ప్రజలు. సో ఎక్కడ చూసినా కానీ జనాలు కోలాహలంగా ఉంది. అలాగే మాకు కూడా 18వ తారీఖు ఇచ్చారు మా గుడివాడకి. ఇంకా చాలా అంటే విశిష్టమైన రోజు, అంటే విశిష్టం అనకూడదు కానీ ఆనందంగా జరుపుకుంటున్నారు. పార్టీలో 2 రోజుల్లో చూసిన పరిణామాలు చూస్తుంటే కేసీఆర్ నాని విషయంలో కాస్త డిస్టర్బెన్స్, కేసీఆర్ నాని విషయంలో కాస్త డిస్టర్బెన్స్ అయినట్టు కనబడుతుంది. క్లియర్ చేసుకున్నారా? ఇప్పుడు ప్రజాదరణ ఎవరికి ఉంటుందో వాళ్ళకి టికెట్ ఇస్తారండి. సో అది ఫైనలైజ్డ్ థింగ్. ఆ టికెట్ కోసం ఎవరు కూడా పనిచేసే కార్యకర్తలు లేరు. ఈ విభేదాలు చిన్న చిన్నగా కనపడుతూనే ఉంటాయి, దాంట్లో మనం అంతా పట్టించుకోవాల్సిన విషయం అయితే లేదు. చిన్నగారు చాలా క్లియర్గా చెప్పాడు, నేను కార్యకర్తనే అంటున్నాడు, పనిచేస్తానికి వచ్చాను అన్నారు. అలాగే నేను ఇంతకాలం పనిచేశాను, నేను కార్యకర్తగానే ఆల్మోస్ట్ సంవత్సరం పాటు పనిచేసుకుంటూ వచ్చాను. ఇవన్నీ గుర్తించి ప్రజల్లో వచ్చిన ఆదరణ బట్టి వాళ్ళు టికెట్ ఇస్తారనేది గ్యారంటీడ్. సో దాని గురించి పెద్ద గొడవలు ఏమవుతాయని నేను కొడాలి నాని, మీ ప్రత్యర్థి కొడాలి నాని గుడివాడలో. సో ఇప్పుడు ఈ స్టేజ్ మీద కొడాలి నాని కొడాలి నాని అనేవాడు పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. అతను పూర్తిగా ప్రజాదరణ కోల్పోయిన నాయకుడు. అంటే లోకంతో సంబంధం లేకుండా బడ్డీ కొట్టి మెంటాలిటీ, ఆ టీ కొట్టి మెంటాలిటీ అంటారు. ఇది కూర్చొని సొల్లు చెప్పుకుంటే అదే ధ్యాయంగా పనిచేస్తున్నాడు. ఇంకా ఎప్పటికీ అదగడు అతను, అదే ప్రజలు కూడా గుర్తించారు. కొడాలని పెద్దగా సందేశం ఇవ్వాల్సింది లేదు, ఆయన ఆల్రెడీ రెడీ అయిపోయాడు. ఎందుకు పార్టీలో ఉత్సాహం కలిగించడం కోసమని ఈ సభ భయపడుతుందని చెప్తున్నారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఇచ్చిన దిశానిర్దేశం నేపథ్యంలో ఈ 50 రోజుల కృష్ణా జిల్లా పార్టీకి కచ్చుకోటగా మారుస్తామని పరిస్థితి కనబడుతోంది.